సరి గమనించాలి అధ్యక్ష. ఎందుకనంటే నిజంగా అమూల్ను తీసుకురావడం కోసం మనం కష్టపడ్డాం. అమూల్ వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి మనం కష్టపడ్డాం అధ్యక్ష. నిజంగా అమూల్ రాకపోయిందంటే ఈరోజు మన పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్లో ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, ఇవాళ మెజారిటీ ఆఫ్ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ షట్ డౌన్ అధ్యక్ష. కేవలం 800 గ్రామాల్లో మాత్రమే ప్రొక్యూర్మెంట్ అయినా ప్రొక్యూర్మెంట్కు పరిమితమైన స్థితి అధ్యక్ష. కేవలం 800 గ్రామాలు మాత్రమే ప్రొక్యూర్మెంట్కు పరిమితమైన గ్రామాలు అధ్యక్ష. మెజారిటీ బిఎంసీయులు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ ఆర్ షట్ అధ్యక్ష. మోస్ట్ ఆఫ్ ది డైరీస్ షట్ అధ్యక్ష. మోస్ట్ ఆఫ్ ద డైరీలు ఇవాళ షట్టు. శాలరీస్ జీతాలు కూడా ఇవ్వని పరిస్థితిలో మూసేసినారు. మెషినరీ అంతా రస్ట్ పడతా ఉంది. పూర్తిగా డైరీలు ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ కంపెనీలకు కానీ వీళ్ళకి ఎవరికి కూడా కాంపిటీషన్ ఇచ్చే పరిస్థితులు కూడా లేదు అధ్యక్ష. ఈ ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిస్థితి ఇవాళ ఇంతకుముందు సుదీర్ఘంగా కూడా మంత్రి గారు మాట్లాడుతూ ఏ రకమైన పరిస్థితిలో ఇవాళ ఉంది అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే అధ్యక్ష ప్రైవేట్ డైరీలు అనుసరించిన అనైతిక పద్ధతుల వల్ల మరియు పాడి పరిశ్రమ రైతులలో అవగాహన లేమి వల్ల సహకార పాల సంఘాలు నష్టాలు పెరిగిపోవడం ప్రారంభమై పాడి పరిశ్రమ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పూర్తిగా వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ డైరీలచ్చే దోపిడీ, పాడి పరిశ్రమ సహకార సంఘాలు పనిచేయలేని వాటిగా మారడం, డైరీ ప్లాంట్ల సామర్థ్యాన్ని వినియోగించుకోవడం మరియు బెటర్గా వినియోగించుకోవడం అధ్యక్ష ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21/7/2020 తేదీన అమూల్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వీటి వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష, మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్లో పాల ఉత్పత్తిదారుల సామాజిక ఆర్థిక ఉన్నతి, దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ అధ్యక్ష. నేను చెప్పేటన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ విత్ దీస్ ఎంఓయు. మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్లో పాల ఉత్పత్తిదారుల సామాజిక ఆర్థిక ఉన్నతి, అంటే ఆ ఎఫ్ఎస్ఎల్ఎంలను చేయి పట్టుకుని నడిపించాలని, వాళ్ళను సామాజికంగాను ఆర్థికంగాను పైకి తీసుకొని రావాలనే తపన అధ్యక్ష. రైతులకు ఉత్తమ పాల ధరను అందించడం అధ్యక్ష, అక్కచెల్లెమ్మలకు మంచి పాల ధర అందించడం ప్రధమైన ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. వినియోగదారులకు కూడా అధ్యక్ష నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించడం అధ్యక్ష. వీళ్ళు కోఆపరేటివ్ డైరీలు అధ్యక్ష. వీళ్ళు ప్రైవేట్ డైరీల మాదిరి వీళ్ళు దే డోంట్ కట్ కార్నర్స్. లాభాల కోసం నాణ్యతను వాళ్ళు కాంప్రమైజ్ కారు. వినియోగదారునికి కూడా నాణ్యమైన పాలు వస్తాయి, పాల ఉత్పత్తులు కూడా అందించడం జరుగుతాయి అధ్యక్ష. అధ్యక్ష, అమూల్ను మార్కెటింగ్ అనుసంధానం కోసం ఎంచుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అమూల్ గురించి ఇంతకుముందు నేను కాసేపటి కిందకే చెప్పాను అధ్యక్ష. మార్కెటింగ్ కోసం వీళ్ళను ఎంతగా మనం ఉపయోగించుకోవాలి అనంటే, ఎందుకనంటే ఒక వ్యవస్థను మనం క్రియేట్ చేయాలి. ప్రతి గ్రామంలోనూ మహిళలందరినీ పైకి తీసుకొని రావాలి అంటే ఆ మహిళల చేత కోఆపరేటివ్ మూవ్మెంట్ తీసుకొని రావాలి. ప్రతి గ్రామంలోనూ అక్కడ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ను, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ను పెట్టించాలి. పెట్టించిన తర్వాత ఆ అక్క చెల్లెమ్మలు చేయూత ద్వారా 469,000 యూనిట్లు ఇప్పటికే కాసేపటి కిందకే చెప్పా, ఆవులు గేదెలు సప్లై కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నిటికీ కూడా వాళ్ళు పాలు ఈ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, ఈ ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ ద్వారా పాలు పోస్తారు. అక్కడ వేసిన తర్వాత అమూలు ఇవి అమ్మాలి. అమూల్ ఇక్కడ నుంచి కొనుగోలు చేసి ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేసి వీటిని అమూల్ ప్రాసెస్ చేసి ఎక్కువ ధరకు ఎక్కువ లాభం సంపాదించి
ఆ సంపాదించిన దాంట్లో కూడా మళ్ళీ బోనస్ గా మళ్ళీ అక్క చెల్లెమ్మలకు వెనక్కి ఇవ్వడం, ఇది ఎంత గొప్ప కార్యక్రమం అంటే అంత గొప్ప కార్యక్రమం. అధ్యక్ష అధ్యక్ష భారతదేశ సహకార రంగంలో అధ్యక్ష పనిచేస్తున్న అతి ఉత్తమ డైరీ అధ్యక్ష అమూల్ ఇవాళ 50 దేశాలకు పైగా లో దీని ఉనికి ఇవాళ ఉంది అధ్యక్ష. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అధ్యక్ష పాల ఉత్పత్తుల కోసం విస్తృత మార్కెట్ నెట్వర్క్ కూడా కలిగి ఉండడం దీని గొప్పతనం అధ్యక్ష. ఇట్ ఈస్ నెంబర్ 8 ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ డైరీ ఇన్ ద కంట్రీ అధ్యక్ష. అధ్యక్ష అమూల్ సంవత్సరం అంతటా రైతులకు ఈ మంచి పాల కొనుగోలు ధరను చెల్లించడమే కాకుండా అధ్యక్ష సంవత్సరం చివరిలో నిర్వహణ మిగులను రైతులకు బోనస్ గా కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష దాదాపుగా ప్రభుత్వం ఈ 9,899 గ్రామాలను 10,641 ఆర్బీకీలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 9,899 గ్రామాలను పాల పొటెన్షియల్ ఉన్న గ్రామాలుగా గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 11,000 పంచాయతీల్లో 9,899 పరిధిలోకి మనం పోతున్నామని అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ పంచాయతీలో మనం కనిపిస్తూ ఉన్నాం. ఈ 9,899 ఆర్బీకేల పరిధిలో అధ్యక్ష మహిళా డైరీ సహకార సంఘాలను స్థాపిస్తాం అధ్యక్ష. స్థాపించడమే కాకుండా అధ్యక్ష వీళ్లకు అక్కడ మనము ఈ మహిళా వీళ్ళకి అక్కడ మనం 3,000 కోట్ల రూపాయలతో అధ్యక్ష వీళ్ళందరికీ కూడా బిల్డింగులు కట్టించడము, ఒక్కొక్క బిల్డింగ్ 16,90,000 రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష బిల్డింగులు కట్టించడము, ఆ బిల్డింగులలో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ఒక్కొక్కటి 10 లక్షల రూపాయలు అవుతుంది అధ్యక్ష, అది పెట్టడము, ఆ తర్వాత ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్, అంటే పాలు వచ్చినప్పుడు నాణ్యత ఎంతుంది ఫ్యాట్ ఎంతుంది అని చెప్పి వాళ్ళ కళ్ళ ముందని అక్కడే అదే గ్రామంలోనే కనిపిస్తూ ఉంటుంది, అది పెట్టడానికి ఒక్కొక్క యూనిట్ 140,000 అవుతుంది అధ్యక్ష. సో మిషనరీ కాంపోనెంట్ దాదాపుగా 11,40,000 రూపాయలు ఒక్కొక్క చోట అవుతుంది అధ్యక్ష. 16 లక్షలు ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్లో ఈ ప్రైమ్ మినిస్టర్ గారి ఆత్మ నిర్భర్ ప్రోగ్రాంలో కూడా తీసుకొస్తా ఉన్నాం, ఇవి ఈ బిల్డింగ్లు కూడా కట్టడం కూడా జరుగుతుంది అధ్యక్ష. దాదాపుగా 16,90,000 రూపాయలు ఒక్కొక్క బిల్డింగ్కు ఎస్టిమేషన్ అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ 9,899 ఆర్బీకేల పరిధిలో మన ఆర్బీకేల పక్కనే ఈ బిల్డింగులు, ఈ వ్యవస్థ, ఈ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, ఈ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ పక్కనే మళ్ళా ఈ ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అధ్యక్ష. ఒక వ్యవస్థలోకి, గ్రామీణ ఎకానమీలోకి ఒక వ్యవస్థలోకి ఒక బూస్ట్ వస్తుంది. అక్కడి నుంచి అమూల్ రావడం, పాలన తీసుకొని పోవడం, ఇచ్చేది కూడా అత్యధిక ధర ఇచ్చి తీసుకోవడం, అత్యధిక ధర ఇవ్వడమే కాకుండా 10 రోజుల్లోనే పేమెంట్ అధ్యక్ష, 10 రోజుల్లోనే అక్క చెల్లెమ్మలకు నేరుగా పేమెంట్ ఇచ్చే కార్యక్రమం, ఎక్కడా మధ్యవర్తి లేడు, నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా డీబీటీ ట్రాన్స్ఫర్ అధ్యక్ష. ఎక్కడ ఎవరికి కూడా లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, మధ్యవర్తి ఉండడు, నేరుగా 10 రోజుల్లోనే పేమెంట్ అమూల్ సంస్థ నేరుగా వాళ్ళకి ఇస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇందులో భాగంగానే మొదటి దశలో వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్ష, చిత్తూరు జిల్లా అధ్యక్ష, ప్రకాశం జిల్లాలో అధ్యక్ష ఇప్పటికే మొదటి దఫ కింద 400 గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. 7,000 ఆవులను కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా చేయూత ద్వారా ఇప్పటికే జరిగింది అధ్యక్ష. ఈ ఫిబ్రవరి నాటికి మరో 100,000 యూనిట్లు ఆవులను గేదెలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. నెక్స్ట్ ఫిబ్రవరి నాటికి మరో 3,69,000 యూనిట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంటే ఫిబ్రవరి 2021 నాటికి 100,000 యూనిట్లు ఆవులు గేదెలు డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అవుతుంది. ఫిబ్రవరి 2022 నాటికి అంటే మళ్ళీ ఆగస్టు 2021 నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి 2022లో మరో 3,69,000 యూనిట్స్ను మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా
పూర్తిగా అనుసంధానం చేసి అమలు ఇచ్చే ధరలు ఎలా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఆ స్లైడ్ కూడా ఒకసారి వేయండి అమ్మా. ఏ రకంగా అమలు వల్ల మేలు జరుగుతుంది అనేది ఒకసారి గమనించండి అధ్యక్ష. అధ్యక్ష ఇవి క్షేత్రస్థాయిలో మనం సేకరించిన వివరాలు అధ్యక్ష. దీని ప్రకారం చూస్తే అధ్యక్ష బఫెలో మిల్క్ అంటే ఎనుము గేదె పాలు అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష హెరిటేజ్ డైరీ 33.60 రూపాయలు ఇస్తా ఉంది అధ్యక్ష, అదే అమూలు 39 రూపాయలు ఇస్తా ఉంది అధ్యక్ష. అధ్యక్ష దొడ్లా డైరీ 34.20 ఇస్తా అంటే అమూల్ 39కి డిఫరెన్స్ ఇన్ రేటు హెరిటేజ్ తో కంపేర్ చేస్తే 5.40 రూపాయలు, దొడ్లాతో కంపేర్ చేస్తే 4.80 రూపాయలు కనిపిస్తా ఉంది అధ్యక్ష. సిమిలర్లీ అధ్యక్ష కౌ మిల్క్ ఒకసారి గమనించండి అధ్యక్ష. అధ్యక్ష ఈ కౌ మిల్క్ అయితే హెరిటేజ్ 58 రూపాయలు ఇస్తా ఉంటే కౌ మిల్క్ సారీ కౌ మిల్క్ హెరిటేజ్ 23 రూపీస్ ఇస్తా ఉంటే అమూల్ 28 రూపీస్ ఇస్తా ఉంది అధ్యక్ష, అంటే డిఫరెన్స్ దాదాపుగా 5 రూపాయలు అధ్యక్ష. బఫెలో మిల్క్ అధ్యక్ష 10% ఫ్యాట్ అండ్ 9% ఎస్ఎన్ఎఫ్ అయితే హెరిటేజ్ 58 రూపీస్ ఇస్తా ఉంటే అమూలు 64.97 అంటే 65 రూపాయలు ఇస్తా ఉంది, డిఫరెన్స్ 7 రూపాయలు ఇస్తా ఉంది అధ్యక్ష. అంటే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఇచ్చే రేట్ల కన్నా ఎక్కువ రేటుకు అమూల్ కొనుగోలు చేస్తా ఉంది. ఎక్కువ రేటుకు అమూల్ కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత సంపాదించే లాభాలను కూడా బోనస్ కింద మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ కూడా చేస్తా ఉంది అని అంటే ఇది దీనివల్ల ఎంత మంచి జరుగుతుంది అనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఈ మధ్యకాలంలోనే నిన్న ఐ బిలీవ్ లోకేష్ అనే వ్యక్తి ఏదో టీవీలో అన్నాడంట అధ్యక్ష, హెరిటేజ్ విల్ నాట్ డై ఇఫ్ అమూల్ కమ్స్ అని. ఆంధ్రజ్యోతిలో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా అన్నంట, అంటే ఆయన అన్న మాటలు తెలుగులో చెప్పాలంటే హెరిటేజ్ చావదు అమూల్ రా వచ్చినందువల్ల అని చెప్పి హీ సేస్ దే విల్ గో టు అదర్ స్టేట్స్ అండ్ ప్రొక్యూర్ మిల్క్ అంట, వేరే రాష్ట్రాలకు పోయి కూడా పాలు పాలు సేకరిస్తారంట అని కూడా అన్నాడంట. నాకు ఆశ్చర్యం ఉంది అధ్యక్ష, అంటే దాని అర్థం ఏంది? దాని అర్థం ఏంటి అధ్యక్ష, అంటే హెరిటేజ్ ఇంతకాలం తక్కువ రేట్ ఇస్తుందనే కదా దాని అర్థం, హెరిటేజ్ ఇంతకాలం తక్కువ రేట్ ఇస్తుందనే కదా అధ్యక్ష దాని అర్థం. ఈ రకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇక్కడ నేను ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష, అధ్యక్ష ఇది ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనూ హెరిటేజ్ మీద కోపంతోనూ అమూల్ని తీసుకురావడం అనేది జరగలేదు అధ్యక్ష. అధ్యక్ష మా రాడార్లో చంద్రబాబు నాయుడు లీస్ట్ అధ్యక్ష, మాకు చంద్రబాబు నాయుడు కోసం మేము అంతగా ఆలోచన చేసి అంత బుర్ర పెట్టి అంత మైండ్ స్పేస్ ఇచ్చి అంత ఎక్కువ చేయాల్సిన అవసరం మాకు లేదు, ఆ మైండ్ సెట్ కూడా మాకు కాదు అధ్యక్ష. అధ్యక్ష దిస్ ఇస్ మచ్ బియాండ్ చంద్రబాబు నాయుడు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు కన్నా దిస్ ఇస్ వే బియాండ్. ఇది దీని స్కేలు అక్షరాల 24,55,000 అక్క చెల్లెమ్మలకు చేయూత ద్వారా డబ్బులు ఇస్తా ఉన్నాం. దాదాపుగా 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా ద్వారా సహాయం చేస్తా ఉన్నాం, డబ్బులు ఇస్తా ఉన్నాం. అధ్యక్ష ఇంత డబ్బులు ఈ అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నప్పుడు మా తపన మా తాపత్రయం ఏమిటి అనంటే ఆ అక్క చెల్లెమ్మలకు ఈ డబ్బులు సరైన పద్ధతిలో వాళ్ళకు దారులు కనుక చూపించగలిగితే, ఆ సరైన పద్ధతిలో వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే ఆ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది వాళ్ళకు లేకుండా ప్రభుత్వమే చేయి పట్టుకుని రిస్క్ ఎక్కడా కూడా లేని ప్రాజెక్ట్స్ లేకి వీళ్ళ చేత డబ్బులు కనుక పెట్టించగలిగితే రెగ్యులర్గా వీళ్లకు ఆదాయం వస్తుంది, రెగ్యులర్గా వీళ్ళు బతకగలుగుతారు, ఆ ఆదాయంతో లక్షాధికారులు కాగలుగుతారు, మంచి మంచి జీవితాలు పొందే పరిస్థితి వస్తుంది అన్న తపనా తాపత్రయంతో ఇవాళ అమూల్ అనేది వచ్చింది అధ్యక్ష. ఈరోజు అమూల్ని తీసుకురావడానికి ఇంత ముందే ప్రధానమైన కారణం చెప్పా, అమూల్ అయితేనేమి, ఈ ఐటీసీ అయితేనేమి, ఈ రిలయన్స్ అయితేనేమి, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అయితేనేమి, హిందుస్థాన్ లీవర్ అయితేనేమి, లేకపోతే మేకలు గొర్రెలు తీసుకొచ్చే కార్యక్రమం అయితేనేమి, ఇవన్నీ కూడా బేసిక్లీ ఉద్దేశాలు ఈ అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని తపన తాపత్రయం నుంచి వచ్చినటువంటి అధ్యక్ష. కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారి కోసము ఒక హెరిటేజ్ కోసము అంత తక్కువగా ఆలోచన చేసే మనస్తత్వాలు కూడా మాకు కాదు అధ్యక్ష. అధ్యక్ష దీనివల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ
అక్కడ మన జీవితాలలో వెలుగులు రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సార్ అధ్యక్ష, నేను గతంలో